రేవంత్ రెడ్డిని కలిసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చాలా మంది బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్న మాజీ ఎంపీ మా జిల్లాను మారిస్తే ఊరుకోబోనన్న ఎమ్మెల్సీ ఇలాంటి టాప్ 9 వార్తలు తెలంగాణ పొలిటిక్స్ లో చూద్దాం మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం ను మర్యాదపూర్వకంగా కలిశారు అయితే ఇటీవలే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డిని కలవడంతో పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది తాజాగా ప్రకాష్ గౌడ్ కూడా సీఎం ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ను వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని కామెంట్ చేశారు కానీ తామే పార్టీలోకి తీసుకోవడం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరతకు వచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు మధు యాష్కి పార్లమెంట్ ఎన్నికల వరకు పిసిసి మార్పు ఉండదన్నారు కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదని కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తే వందల కోట్లు బయటకు వస్తాయన్నారు మధు యాష్కి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సీతారాంపూర్లో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారి పనులకు పొన్నం శంకుస్థాపన చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో టాప్ కేర్ వేస్తామన్నారు కాంగ్రెస్ 420 మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు 6 గ్యారంటీలో కనీసం ఒక్కటైనా సరిగ్గా నెరవేర్చలేదని మండిపడ్డారు కేటీఆర్ ఇవాల్టి వరకు రైతు బంధు ఇవ్వలేదని 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు స్వరూపం 6 నెలల్లోపే తేలిపోతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిన వాగ్దానాలేవీ అమలు కావడం లేదన్నారు ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ నే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు 24 గంటల కరెంట్ ఎక్కడా అమలు కావడం లేదని ఆరోపించారు గ్రామ సర్పంచ్ల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ పార్టీ కారణమని ఆరోపించారు మంత్రి సీతక్క ఆ పార్టీ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు లూటీ చేసిందని ధ్వజమెత్తారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు ప్రగతి భవన్ లో కేటీఆర్ పెంచుకునే కుక్కలకు 12 లక్షలతో ఇళ్లు కట్టారు కానీ రాష్ట్రంలో పేదలకు మాత్రం ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకుని ఓబీసీ హక్కుల కోసం మధ్యప్రదేశ్ లో పోరాటాన్ని మొదలుపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు బీసీ కులగణన చేపట్టాలని చట్టసభలో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు మహిళా రిజర్వేషన్ చట్టం పోస్ట్ డేటెడ్ చెక్ వంటిదని విమర్శించారు కవిత సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దు అదుపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి మీరు తిడుతుంటే తాము పడుతూ ఉంటామా అని ప్రశ్నించారు తమకి కూడా చీము నెత్తురున్నా అని వ్యాఖ్యానించారు సీఎం కుండవలసిన హుందాతనం రేవంత్ లో లోపించిందన్నారు కడియం పెద్దపల్లి జిల్లాను మారిస్తే ఉద్యమం తప్పదన్నారు ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు జిల్లాలను కుదించాలని కాంగ్రెస్ చూస్తోందని జిల్లాలను మారిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు భానుప్రసాద్ రావు మరోవైపు భవిష్యత్తులో శ్రీధర్ బాబు సీఎం అవుతారని ఆశిస్తున్నారని కామెంట్ చేశారు